హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రానుష వ్లాగ్స్. నేను మీ అందరికీ ఇవాళ ఇంట్లోనే క్విల్లింగ్ స్టడ్ ఇయర్ రింగ్స్, సింపుల్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలనేది ఇవాళ చెప్తానన్నమాట. ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్ క్విల్లింగ్ పేపర్, ఫెవికాల్, ఇయర్ రింగ్ స్టడ్ బేస్, క్విల్లింగ్ షైనర్, కుందన్ అండ్ పెయింట్ బ్రష్. ఒక క్విల్లింగ్ పేపర్ తీసుకొని దాన్ని స్లోగా రోల్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఎండ్ వరకు అలాగే వెళ్ళాలి. కంప్లీట్ ఎండ్ వరకు వచ్చినప్పుడు ఫింగర్స్ని కొంచెం లూజ్ చేయండి. లూజ్ చేసినప్పుడు క్విల్లింగ్ పేపర్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఎక్స్పాండ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఆ కార్నర్కి మిగిలిపోయిన క్విల్లింగ్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం ఫెవికాల్ రాసి కొంచెం స్టిక్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే ఉంచండి. సో డ్రై అయ్యే వరకు అది ఉంటే చక్కగా స్టిక్ అవుతుందన్నమాట. అలా పెట్టేసి ఉంచండి. ఇంకో క్విల్లింగ్ పేపర్ తీసుకొని అదే ప్రాసెస్ రిపీట్ చేయండి, సేమ్ యాస్టెస్. సైజ్ ఒకటి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ సెకండ్ స్టడ్కి కూడా మీరు కొంచెం ఫెవికాల్ ఎండ్కి రాసి సేమ్ 15 మినిట్స్ వరకు డ్రై అవ్వనివ్వండి. సో డ్రై అయ్యే వరకు వాటిని ఏం టచ్ చేయొద్దు. సో ఇన్ కేస్ మీకు 15 మినిట్స్ అయినా డ్రై కాలేదనిపిస్తే అలాగే కొంచెంసేపు ఇంకొంచసేపు వెయిట్ చేయండి. సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఒకసారి డ్రై అయిపోయినాక, రెండు డ్రై అయిపోయినాక నేను చూపిస్తానన్నమాట. 15 మినిట్స్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఫస్ట్ స్టడ్ని తీసుకొని ఒక కార్నర్కి ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత, స్లోగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్టు చూస్తే ఒక లీఫ్ షేప్లో మనకి స్టడ్ ప్రిపేర్ అవుతుందండి. సేమ్ సెకండ్ది కూడా అలాగే ప్రిపేర్ చేయండి. జస్ట్ ప్రెస్ చేయండి, ఒక కార్నర్కి ప్రెస్ చేసిన తర్వాత సైజ్ చూసుకోండి. సైజ్ కరెక్ట్ అయినాక చమ్కీ ఐటమ్ తీసుకొని సెంటర్ పార్ట్లో కొంచెం ఫెవికాల్ అంటించి చమ్కీ స్టిక్ చేయండి. సో రెండింటికి అదే ఫిక్స్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ మళ్ళీ వెయిట్ చేయండి, చమ్కీ మళ్ళీ బయటికి రాకుండా. అలా అయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి, మనకు స్టడ్ బేస్ ఉంటుంది కదా ఇయర్ రింగ్ హోల్డ్ చేయడానికి, జస్ట్ ఫెవికాల్ని మళ్ళీ స్టిక్ చేసి దాన్ని ప్రెస్ చేసి అలాగే ఉంచేయండి. రెండింటికి ఒక 15 మినిట్స్ వరకు టచ్ చేయొద్దు. అది సరిగా ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కరెక్ట్గా స్టిక్ అయ్యే వరకు దాన్ని కదపద్దు అనమాట. అది అలా అయిన తర్వాత మనకు చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా ఫిట్ అయ్యాయా లేదా అని. సో ఇలా అయిన తర్వాత ఏం చేస్తారంటే, బ్యాక్ సైడ్ మళ్ళీ ఫెవికాల్ని మొత్తం ఫిల్ చేయండి. స్టడ్ బేస్ చుట్టూ మొత్తం ఫిల్ చేసిన తర్వాత రెండింటికి అలా 15 మినిట్స్ వరకు కంప్లీట్ డ్రై అవ్వనివ్వండి. డ్రై అయితే ఏమవుతుందంటే హార్డ్గా అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, మనకి క్విల్లింగ్ షైనర్ ఉంటుంది. సో ఆ క్విల్లింగ్ షైనర్ యూజ్ చేసి మొత్తం కంప్లీట్ క్విల్లింగ్ మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. అది మొత్తం పెయింట్ చేసుకోవాలి. సో అది పెయింట్ చేసుకున్నాక దాని కలర్, దాని షైనింగ్ చాలా బాగుంటుంది. సో మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అది రాసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా డ్రై చేయండి. చేసిన తర్వాత మనం పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ అలా రాసుకున్నాక కొంచెంసేపు డ్రై అవ్వనివ్వండి. సో ఎంత బ్యూటిఫుల్గా తయారయ్యాయో స్టడ్ బేస్ ఇయర్ రింగ్స్. ఇది చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.